తూఫ్రాన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూఫ్రాన్ గౌడ సంఘం సంబంధించిన 20 ఎకరాల భూమి విషయంలో రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ అధికారులు దొంగ రిజిస్ట్రేషన్లు చేశారంటూ గౌడ సంఘం వారు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ గౌడ సంఘం 200 కుటుంబాలకు సంబంధించిన సర్వే నెంబర్ 64, 65, 66లోని దాతర్పల్లి గ్రామంలో ఉన్న 20 ఎకరాల భూమిని తూఫ్రాన్ సంఘం సభ్యులకు తెలియకుండా వేరే వ్యక్తులకు దొంగ రిజిస్ట్రేషన్ చేశావంటూ తహసీల్దార్ను తూఫ్రాన్ గౌడ సంఘం వారు 100 సభ్యులతో వెళ్లి మహిళలతో కార్యాలయంలో ఆందోళన చేశారు. తమ గౌడ సంఘం భూమిని సంఘం సభ్యులకు తెలియకుండా ఇతరులకు దొంగతనంగా ఎలా రిజిస్ట్రేషన్ చేశావని తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లంచాలు తినమరిగిన మీకు గౌడ సంఘం పేద భూములు ఇతర వ్యక్తులకు ఎలా చేశారంటూ సిగ్గు శరం ఉందా అంటూ పెట్రోల్ పోసి అంటు పెడుతున్నా సంఘటనలు జరుగుతున్నా మీ బుద్ధి మారదా అంటూ తూఫ్రాన్ తహసీల్దారు ఆనంద్ బాబును గౌడ సంఘం మహిళలు నిలదీశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం బయటకు వచ్చి నిరసన ధర్నా నిర్వహించారు. మేము సంఘంలో ఉన్నాం, మా సంఘం జాగంతా అమ్ముకున్నాడు. ఒక్కరికి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు అది పద్ధతి కాదు. మేము అందరము 70 మీద రిజిస్టర్ అయింది. మా అది ఇది పద్ధతి కాదు. మేము 70 మీ ఆఫీస్కి వస్తున్నాం. ఇక్కడ మేము అది చేస్తున్నాం. ఒక 10 మమ్మల్ని అన్యాయం చేసి రిజిస్టర్ చేసి ఇచ్చిండు. అది ఎట్లా చేసి ఇచ్చిండు? చేసిన ఎంఆర్ఓ ఎవడు? అట్లా చేసిండాడు. ఇంతమంది సంఘం సభ్యులం ఉండగా మంది ఒక్కని పేరు మీద ఎట్లా చేపించుకున్నాడు? అంత గరీబ్ వాళ్ళు ఉన్నారు. గరీబ్ వాళ్ళు ఉన్నా గానీ ఇట్లా ఇట్లా అన్యాయం చేసిండు మమ్మల్ని. ఈ తిన్నోళ్ళు ఆఫీసర్లు మంచోళ్ళు కాదా? అమ్ముకున్నోడు మంచోళ్ళు కాదు. మొదలు ఆఫీసర్లు దొంగలు, చాలా బద్మాసులాళ్ళు. ఈ తీర లంచాలు తిని ఇప్పుడు ఆడ ఆడ ఎంఆర్ఓ చంపినా సిగ్గు శరం లేదు. ఇంత కూడా ఈ రోజు ఇంతమంది వచ్చినా గానీ నోటికెళ్ళి మాట్లాడలేదు. 158 160 మంది చీలరు ఉన్నాము. మా జాగా ఒక 4-5 దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిపై చర్య తీసుకోవాలని అందరి గౌడ సంఘం సభ్యులందరూ ఇక్కడ వచ్చి మనవి చేసుకుంటున్నాం. దీనిపై ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ చేస్తే ఆయన నా చేతిలో ఏం లేదని కలెక్టర్ దగ్గరికి ఫిర్యాదు చేశాడు. వెళ్తున్నాం, రేపు చేస్తున్నాం. ఇక్కడ ఏం జరగలేదండి. గౌడ సంఘం సంబంధించినందుకు మాకు ఎటువంటి రాలేదు. మాకు ధరలే మార్చి అధికారం కూడా లాగేసాడు మా దగ్గర. మేము గౌడ సంఘం నుంచి శ్రీదేవి తహసీల్దార్ గారు ఉన్నప్పుడు పిటిషన్ ఇచ్చింది. అది బహుశా ఇచ్చిండొచ్చు. అప్పుడు డిఎస్ పెండింగ్ ఏదో ఉన్నది ఇచ్చిండొచ్చు. అది ఆపిడు కానీ ఇప్పుడైతే మా కార్యాలయం నుంచి ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి కూడా ఏం పంపించలేదు. మేము మా ప్రపోజల్ కూడా ఎక్కడి నుంచి అడగలేదు. మేము పంపలేదు. ఈసీబీ ముందర తీర్చడం కదా సార్, ధరల వాళ్ళ పేరు ఎట్లా? అది మాకు తెలియదు. పెండింగ్ పిటిషన్ అనేది ఒకటి ఆప్షన్ ఉంది. అది పెట్టుకుంటే పెట్టుకుండొచ్చు. అయితే అయిండొచ్చు అనుకో. నోట్ ఫైల్ ఉండాలి కదా సార్? మా దగ్గర ఏం లేదండి. మాకు మా ఆఫీస్ నుంచి కార్యాలయం జరిగింది కాదు. మా దగ్గర ఉంటే మేమేమో చెప్పగలుగుతాం. ఇప్పుడు కలెక్టర్ దగ్గర జేసీ గారి దగ్గర మీ దగ్గర ధరలకు ఎట్లా ఎక్కించారు? అప్రూవల్ ఎట్లయితే చెప్పలేము. అది తెలుసుకోవాలి ఆన్లైన్లో. మా దగ్గర అయ్యే ప్రాసెస్ కాదు. మా దగ్గర ఆన్లైన్ అంటే మరి అక్కడ అప్రూవల్ అయితే కలెక్టర్ తీసుకుంటే పెండింగ్ డాక్యుమెంట్ అని క్లియర్ చేయకూడదు. మాకు మా ఆప్షన్ మా దగ్గర లేదు కాబట్టి మేము ఏం చెప్పలేము. దాని గురించి నేను చేసేది కాదు కదా. ఏముండదండి ఆన్లైన్లో నోట్ ఫైల్ గురించి ఏముండదు. ఎట్లయిందని అయిందనేది మాకు మా దగ్గర అయితే రికార్డ్ అయితే ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు ఆర్టీ గారు కూడా చెప్పినాను. కలెక్టర్ గారు ఏమన్నా అంటే మా దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నది కలెక్టర్ గారు రిపోర్ట్ చేస్తారు.